చెందుర్తి మండలం మల్లెల గ్రామంలో రైతు రుణాలపై ప్రభుత్వ పారిశ్రామిక ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో మొన్నటి వరకు అధికారంలో ఉండి రైతు సమస్యలపైన ఏమాత్రం పట్టించుకుని వారు రోడ్ల మీద ధర్నాల పేరిట డ్రామాలాడుతూ రైతులను పక్కదోవ పాటిస్తున్నారని, దేశ చరిత్రలోనే ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని రైతులందరికీ ఏకకాలంలో రుణమాఫీ చేస్తున్నామని, బీఆర్ఎస్ నాయకులు రాజకీయ లబ్ధి కోసమే రుణమాఫీపై ధర్నాలు రాస్తారోకాలు చేస్తున్నారని మండిపడ్డారు. మొన్నటి వరకు అధికారులు ఉన్నప్పుడు రైతులకు ఏమాత్రం కూడా సమస్యల పట్టింపుపైన పట్టించుకోనటువంటి వాళ్ళు ఈరోజు రోడ్డు మీద ధర్నాల పేరిట డ్రామాలు ఆడుతూ రైతులను పక్కదోవ పట్టిస్తున్నటువంటి అంశంలో ఒక వివరణ ఇవ్వడానికి కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి రైతు సోదరులు ప్రజలు గమనించాలి సందర్భం కోరుతూ మీ ఆశీస్సులతోటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారులకు వచ్చే సందర్భంలో 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన మాటకు కట్టుబడి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 31,000 కోట్లు రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కేబినెట్ లో ఆమోదింప చేసుకొని ఆ తదుపరి జూలై 15వ తేదీన జీవోని తీసుకొని వచ్చి జూలై 18వ తేదీన 0 నుంచి 1 లక్ష రూపాయలు ఉన్నటువంటి రైతు సోదర సోదరిమణులకు రుణమాఫీ చేసింది. ఆ తదుపరి జూలై 30వ తేదీన 0 నుంచి 150,000 రూపాయలు ఉన్న వారికి రుణమాఫీ చేసింది. 15 ఆగస్టు నాడు 0 నుంచి 2 లక్షల రూపాయలు తీసుకున్న వారికి రుణమాఫీ చేశారు. ఇంచుమించు 18,000 కోట్ల రూపాయలు 21 రోజుల్లోపలనే రైతుల ఖాతాల్లోకి మీ ప్రభుత్వం, మీరెన్నుకున్న ప్రభుత్వం, మీరు ఆశీర్వించినటువంటి గవర్నర్ వీరేంద్ర రెడ్డి గారు ముఖ్యమంత్రి సర్కార్, కాంగ్రెస్ పార్టీ సర్కార్ మీ ఖాతాల్లో ఈ డబ్బును జమ చేసింది. ఇంకా 2 లక్షల రూపాయల రైతు రుణాలు ఏవైతున్నాయో సాంకేతిక కారణాల వల్ల ఆగినాయని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. మా వ్యవసాయ శాఖ మాచులు తుమ్మ నాగేశ్వరరావు గారు మేమందరూ కూడా అనేక సందర్భం చెప్పినాం. ఈ రోజు కొంచెం ఇబ్బంది తలెత్తితే ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, మార్గదర్శకాలు కూడా ఇచ్చింది. మీ అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర, మీ ఎంఆర్ఓ కార్యాలయాల దగ్గర, మీ జిల్లా కలెక్టర్ గారి దగ్గర మీరు దరఖాస్తు పెట్టండి, వారికి కూడా రుణమాఫీ చేస్తామని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చిన 9 ఏళ్ళు 10 ఏళ్ళు అధికారులను బీఆర్ఎస్ ఈరోజు రోడ్డు ఎక్కుతూ నిన్న రోడ్డు మీద డ్రామాలు ఆడుతున్నారు.